ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అత్యవసర వైద్య మరియు ఆహార పదార్థాలని సరఫరా చేసే వాహనాలకు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అనుమతులు పొందిన ఆసుపత్రుల్లో గుండెపోటు మరియు గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించే విధంగా జిల్లా అధికారులతో చర్చించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుంచి వచ్చిన వారికి ఆహార సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా సాగు ఎక్కువగా ఉండడం వల్ల ఆక్వా రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా రొయ్యల పంటను కొనుగోలు చేసేందుకు ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యంతో మాట్లాడి కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రాసెసింగ్ యూనిట్లతో లేబర్ సమస్య ఉందని దీన్ని అధిగమించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కోనసీమలో ఇప్పటి వరకు మన అదృష్టం కొద్దిగా ఎక్కడ కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక కలెక్టర్ గారు మాట్లాడిన ప్రకారం, అనుమానితులు మాత్రం 10 మంది తీసుకెళ్లారు. రిపోర్ట్స్ ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా ఆహారం లేక అలమటెత్తకూడదు. ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎవరికైనా కూడా నీడ లేకపోయినా కూడా వాళ్ళకి నీడ కల్పించాలి. ఆహార సమస్యలు ఉంటే ఆహార సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ కోనసీమలో ఆక్వా రైతాంగం ఒక సీరియస్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. ఈరోజు కేబినెట్లో లేవనెత్తడం జరిగింది. గౌరవ ఫిషరీస్ మినిస్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి రేపే ప్రాసెసింగ్ యూనిట్ల అధినేతలతో మీటింగ్ కాల్ ఫర్ చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లు పర్చేజ్ చేస్తే తప్ప రైతులు బయటపడే అవకాశం లేదు. చాలా తీవ్రమైన చర్య. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. సీఎం పీసీ అధికారులతో కూడా చెప్పి దాని మీద వెంటనే దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. రేపు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ప్రాసెసింగ్ యూనిట్ అధికారులతో మాట్లాడిన తర్వాత, యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత, ఎల్లుండి అంటే ఆదివారం ఉదయం 11:00 జిల్లాలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యంతో నేను, అదేవిధంగా బోస్ గారు, అదేవిధంగా కన్నబాబు గారు కలెక్టరేట్లో మాట్లాడి చాలా బర్నింగ్ ప్రాబ్లం ఈ ఆక్వా రైతాంగం, మరీ ముఖ్యంగా ప్రాణ కల్చర్ యాజమాన్యాలంతా కూడా చాలా సివియర్ ప్రాబ్లం ఎదుర్కొన్నారు. చాలా అపోహలు ఉన్నాయి. గతంలో ఏంటంటే ఎప్పటికప్పుడు 1,000 టన్నులు ఈవేళ యాజమాన్యాలు కొన్నా 1,000 టన్నులు వెంటనే బయటకు ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఈరోజు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ సమస్య లేదు. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లో లేబర్ సమస్య ఎక్కువ ఉంది. ఆ సమస్య కూడా అటెండ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. మేమైతే రైతుల తరఫున ప్రాసెసింగ్ యూనిట్లో అవసరమైతే సెక్యూరిటీని పెట్టి ఏదో విధంగా ఈ లేబర్ సమస్యను అధిగమించే విధంగా కృషి చేస్తున్నాం. రైతుల యొక్క ఈ ప్రధానమైన సమస్యని అటెండ్ అయ్యి వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా ఆ సమస్య నుంచి రైతాంగాన్ని గట్టెక్కించడానికి అన్ని చర్యలు ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.